తర్వాత ఈవేళ అమరావతి ఈ కాన్సెప్ట్ ఇంతకుముందు చంద్రబాబు గారు సెంట్రలైజ్డ్ డెవలప్మెంటు దాని ఫలాలు ఫ్రూట్స్ ఇతర ప్రాంతాలకు అన్నటువంటి పాయింటే ప్రధానంగా ఆయన రైజ్ చేసింది. నవనగరాలు, తర్వాత ఒక హైదరాబాద్ని సృష్టించడం, దానికి ఒక 110,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్లస్ అన్నీ అక్కడే కేంద్రీకృతమైతే హైదరాబాద్ లాగానో ఒక బాంబే లాగానో బెంగళూరు లాగానో తయారవుతుంది అనేది. ఇప్పుడు ఆ కలల్ని ఛిద్రం చేస్తున్నారు అనేటువంటిది చంద్రబాబు గారు అంటున్నారు. ఏమంటారు? హైదరాబాద్ అన్న ఒక క్యాపిటల్ కొన్ని సంవత్సరాల్లో నిర్మించబడిన క్యాపిటల్, ఇది సడన్గా ఒకరోజు రాలా. తర్వాత ఏంటంటే, ముఖ్యంగా మన రాష్ట్రాల విభజీకరణ కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ వల్ల అయింది. అంటే హైదరాబాద్లో హైకోర్టు, శాసనసభ ఉంది, తర్వాత వచ్చేసి సెక్రటరేట్ ఉందని డివైడ్ చేయలేదు. హైదరాబాద్ ప్రాంతంలో అభివృద్ధి అంతా కేంద్రీకృతమైందని చెప్పి అక్కడ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ముఖ్య కారణం అది. ఇక్కడికి వస్తున్నదంతా అందరూ తీసుకువెళుతున్నారు కాబట్టి మా ప్రాంతానికి చెందాలి అన్న సెంటిమెంట్ ఏదైతే ముందుందో వాటన్నిటినీ తీసుకుని ఈ ఉద్యమం రావడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాదు తెలంగాణకు వెళ్ళిపోయడం జరిగింది. కాబట్టి ముఖ్య కారణం, మనం హైదరాబాద్ పోయింది కాబట్టి మనం డెఫిసిట్ స్టేట్గా మిగిలాం. కరెక్ట్. కాబట్టి ఇదే మొదట ప్లానింగ్ చేసుకుని మనం కనుక అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేసి ఉంటే హైదరాబాద్ పోయిన తర్వాత కూడా ఈ విధంగా డెఫిసిట్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు. కాబట్టి ఈ అనుభవం వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఒక టోటల్గా ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకరించమన్న కాన్సెప్ట్ కూడా, దాని గురించి కూడా పునరాలోచించడం కూడా ముఖ్యమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చేశాం, మళ్ళా రేపు అమరావతి పూర్తిగా అభివృద్ధి అని చెప్పేసి కొన్ని ప్రాంతాలు మాకు సపరేట్గా స్టేట్ కావాలి అన్న ఇది కూడా రావచ్చు దాంట్లో. కాబట్టి మన ముఖ్య కారణం ఈ విభజన తర్వాత మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, అభివృద్ధి ఎప్పుడూ కేంద్రీకరించకండి, అభివృద్ధిని వికేంద్రీకరించండి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా చూడడం ఈ పరిపాలకుల యొక్క ధర్మం, బాధ్యత అన్నది మనం దీ అనుభవం నుంచి నేర్చుకున్నాం. రైట్. అంటే అమరావతిలో ఒక 29 గ్రామాల ప్రజలు త్యాగం చేసి భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కోరుకున్నదైతే ఇట్లా ఈ 110,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఒక మహానగరం, ఆ నగరాన్ని వాళ్ళకి హామీ ఇచ్చి తీసుకున్నాం కాబట్టి ముందు ఇది మాత్రం చేసి తీరాల్సిందే, మిగతా చోట్ల పెట్టడానికి వీల్లేదు అనేటువంటిది. అక్కడ ఏదైనా కావాలంటే వాళ్ళకి మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకోండి కానీ ఇది మాత్రం ఇక్కడే కేంద్రీకృతం అవ్వాలి, ఈ నవనగరాలు ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కావాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. దానికి అనుబంధంగా ఇటు భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు వీళ్ళందరూ అంటున్నారు. దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి? ఇప్పుడు ముఖ్యంగా మనం ల్యాండ్ అక్వైర్ చేయడానికి పద్ధతులు ఉన్నాయి. మొదట 1894 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒకటి ఉండేది, ఆ తర్వాత దాన్ని సవరించి 2013లో మనము అమెండెడ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తెచ్చాం. దానివల్ల ఏంటంటే మార్కెట్ వాల్యూ ప్లస్ 50% ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, R&R ప్యాకేజ్ అందరికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలవరం చూసినా కూడా పోలవరం ప్రాజెక్టు ఇంత కాస్ట్లీ అవడానికి ముఖ్య కారణం చూస్తే అందులో ఐ థింక్ 33-34 వేల కోట్లు R&R ప్యాకేజ్, 2013 టైంలో బిగిన్ చేసిన ఇది కాబట్టి అది మొత్తంగా అవుతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ చూసుకుంటే దానికన్నా 3 టైమ్స్ ఇవ్వాలన్నది ఆ దీనికల్లా వచ్చింది. తర్వాత వాళ్ళని రిహాబిలిటేషన్ కూడా, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆ ఇది కాకుండా అది చాలా ఖర్చు అయిపోతుందన్న ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్ అన్న కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. అందులో అంటే మీరు మనం ల్యాండ్ దానికి మీకు ఈ 10 సంవత్సరాలు క్యాపిటల్ వచ్చేంత వరకు మీకు 25,000 నుంచి 50,000 రూపాయల వరకు కౌలుకు ఇస్తే మీకు ఎంత వస్తుందో ఆ విధంగా మేము ఇస్తాం. తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత మీకు ఒక రెసిడెన్షియల్ ప్లాట్, తర్వాత కమర్షియల్ ప్లాట్, ఈ విధంగా చేసుకోండి. యాక్చువల్గా ఆ ప్రాంతం భూమిని చూస్తే అది మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్, సంవత్సరానికి 3 లేదా 4 పంటలు కూడా పండించేవాడు కూడా కొంతమంది, అవి మొత్తం ప్రతిరోజు చేసుకునేది కాబట్టి మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. ఇదొక ఫ్యాక్టర్. తర్వాత వచ్చేసి ఇంజనీరింగ్ దృష్టికోణంలో ఆ ప్రాంతంలో ఉన్న సాయిల్ టైప్, తర్వాత ఫౌండేషన్స్ ఏ విధంగా వేయాలి అన్నది కూడా ఒక ఇష్యూ రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ 2 చూసుకున్న తర్వాత ఇది నిర్ణయించడానికి పూర్వం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు సెక్షన్ 6 మన ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం శివరామకృష్ణన్ గారి కమిటీ రాయడం. వాళ్ళు మొత్తం చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాలు మీకు హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఏ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది బాగా ప్లాన్ చేసి ఆ తర్వాత మీరు నిర్ణయించండి అన్నది ఒక వాళ్ళ సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ 3 విధాలుగా ఆలోచించారు, గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ డెవలప్ చేయడమా,
తర్వాత వచ్చేసి ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృతపరిచి అక్కడ మనం ఏర్పాటు చేయడమా, లేకుంటే వికేంద్రీకరణం చేయడమా, వీటన్నిటినీ వాళ్ళు చర్చించి ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేశారు. మీరు నిర్ణయం తీసుకోండి, ఏరియా చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నారాయణ గారి కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ రిపోర్ట్